ధన్యవాదాలు అధ్యక్ష. అన్న ఒక నిమిషం. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు ఉంది. గాంధీగిరి పద్ధతుల్లో ఆ నిరసన తెలియజేసే హక్కు ఉంది. దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావాలు కలిగినటువంటి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ స్వాగతిస్తారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క పథకాలు అమలు చేస్తున్న తీరు చూసి ఆ సేతు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వైఎస్ జగన్ గారికి నీరాజనం పడుతున్న తీరు చూసి భారతదేశం మొత్తం కూడా ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే జగన్ గారిలా ఉండాలా అని భావించే పరిస్థితుల్లో అక్కసుతో ఓర్వలేని తనవుతో అడ్డగోలుగా రోజు ఆరోపణలు సాగిస్తూ రోజుకో డ్రామా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు సార్. నేనేమంటానంటే సార్, మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే వారి విషయ పరిజ్ఞానం చూసి కాదు, వారి పరిపాలన చూసి కాదు, ఈ రాష్ట్ర శాసనసభలో నాకు తెలిసినంత వరకు అందరికంటే వారు సీనియర్. మాలాంటి 2 సార్లు 3 సార్లు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు కాస్త అటు ఇటు అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చెప్తున్నానంటే సార్, నాకు తెలిసి 78 నుంచి ఇప్పుడు దాకా సభలో సభ్యుడు. మధ్యలో 83లో ఎన్టీ రామారావు గారి మీద నేను పోటీ చేస్తా, రామారావు గారైనా సరే నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అని చెప్పని పోటీ చేసి చిత్తు చిత్తుగా తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయినటువంటి సందర్భం తప్ప 83, 89 తప్ప, 85 తప్ప, 89 తప్ప, మిగతా అంతా కూడా వారు సభ్యుల అధ్యక్ష. అలాంటి వ్యక్తి అలా 83లో పోటీ చేశారన్నా ఓడిపోయారన్నా 85లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదన్నా దొడ్డిదారిన కర్షక పరిషత్ పేరుతో వచ్చి హైకోర్టు చివాట్లు తిని వెనక్కి వెళ్ళాడన్నా. ఈరోజు సార్, అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున శాసనసభ్యులు వారిని వేసుకుని ఆ మార్షల్స్ పట్ల వ్యవర్తించిన తీరు వాళ్ళు చెప్పబడలే, మేము చెప్పబడలే, వీడియో క్లిప్పింగ్ లో ఉంది. అన్నిటికంటే అధ్యక్ష, ఈ శాసనసభకి మీరు స్పీకర్ అధ్యక్ష, మీరు ఎంత శక్తివంతులంటే 89లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి కొంతమంది కార్యకర్తలు వచ్చి ఆ రోజు గలబా చేస్తే ఆనాటి స్పీకర్ నారాయణరావు గారు 30 రోజులు శిక్ష వేస్తే, కోర్టు కడితే కోర్టు 29 రోజులు శిక్ష తగ్గిస్తే, చిట్ట చివరికి కోర్టు కూడా శాసనసభ స్పీకర్ సుప్రీం అని ఆ ఒక్కరోజు శిక్ష కూడా అనుభవించారు అధ్యక్ష. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ శాసనసభలో మీరు సుప్రీం కాబట్టి అధ్యక్ష, మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే అధ్యక్ష, శాసనసభ్యులు ఎవరైతే వచ్చారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. మార్షల్స్ పట్ల దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వారి మీద ఎమ్మెల్యేతో పాటు ఏ కార్యకర్తలు అయితే వచ్చారో ఆ కార్యకర్తలన్నీ కూడా కెమెరాల్లో చిత్రీకరించి ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా తక్షణం అరెస్టు చేయాలని చెప్పని, చట్టబద్ధంగా కేసును నమోదు చేయాలని, అలా కాకుంటే శాసనసభ ప్రాంగణం పట్ల, శాసనసభ పట్ల, స్పీకర్ గా మీ పట్ల ప్రజల్లో గౌరవం తగ్గే అవకాశం ఉంది కాబట్టి, భయము భక్తి రెండూ పోయే పరిస్థితి ఉంది కాబట్టి, దయచేసి అధ్యక్ష 2 చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాసనసభలోకి వచ్చి మార్షల్స్ మీద దాడి చేశారంటే అది ఈ శాసనసభకు అవమానం. వారి మీద తక్షణం కేసులు నమోదు చేసి 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయాలా ఎమ్మెల్యేలు గాని చంద్రబాబు గారు గాని. ఎందుకంటే అధ్యక్ష, చంద్రబాబు గారు తప్పు చేస్తేనే స్పీకర్ గారు చర్య తీసుకున్నారు అన్న భావన ప్రజల్లోకి పోయినట్లయితే, మిగతా ఎమ్మెల్యేలు తెచ్చినట్లయితే మేము కూడా జాగ్రత్తగా ఉండే పరిస్థితి అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, ఏమని చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయిచ్చారని. జగన్ గారి మీద కేసులు సాగుతూ ఉన్నాయి, వారు జైలుకు పోయిచ్చారు, కడిగిన ముచ్చున బయటకు వస్తారు. జగన్ గారు తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా మేరు నరధీరుడిగా ఎదుర్కొని జైలు పాలయ్యారు. అయితే అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో అడ్డంగా దొరికాడు కాబట్టి చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు. అంతేకాదు అధ్యక్ష, కేసీఆర్ కి అడ్డంగా దొరికి కేసీఆర్ కేసులు నమోదు చేస్తాడని తన సొంత ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చి
పదేళ్ల ఉమ్మడి రాజధానిని కోట్లాది ప్రజల హక్కుల్ని కలరాశాడు. వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు సమంజసం అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష, తమ్మినేని సీతారాం గారు అంటే ఈ రాష్ట్రంలో ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. చక్కటి వాగ్దాటి, కఠోర నిర్ణయం మీరు తీసుకోగలుగుతారు, మీ మీద నమ్మకం ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. స్పీకర్ గారు, తమ్మినేని సీతారాం గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రాంగణంలో మార్షల్స్ మీద దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ శిక్ష వేస్తారు? 89లో హైదరాబాద్లో నారాయణరావు గారు వేసిన శిక్షని మళ్ళీ సీతారాం గారు వేస్తారు అని మీడియా, కోట్లాది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు సైతం మార్షల్స్ దుర్భాషలు అడిగితే స్పీకర్ గారు ఏమాత్రం ఆలోచన చేయకుండా అందుకు తగిన శిక్ష వేశారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో సోన్నాక్షరంతో మేలాలా, భవిష్యత్ చరిత్రలో ఇదే సందర్భాలు వచ్చినప్పుడు ఆనాటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఏ చర్య తీసుకున్నారో అన్నది చరిత్ర పుటల్లో మిగలాలా, దయచేసి మీరు ఆలోచన సాగించాలని చెప్పని కోరుకుంటూ సవినయంగా సెలవు తీసుకున్నాను అధ్యక్ష.